వెల్కమ్ టు వైక్యూబ్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి నాగ చైతన్య తండ్రి సినిమాతో వస్తాడా? సంక్రాంతి రేసు రసవత్తరంగా సాగేలా ఉంది. ఇక బాలయ్య బాబీ ప్రాజెక్ట్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఖర్చు వేసి పెట్టాయి. గేమ్ చేంజర్ కోసం విశ్వంభర సైడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న తండేలు కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని టాక్ వినిపిస్తుంది. నాగార్జున ప్రతి ఏడాది సంక్రాంతికి ఓ మూవీని దించే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకీమామ రెడీగా ఉన్నాడు. కానీ దిల్ రాజు నుంచి గేమ్ చేంజర్ బరిలోకి వచ్చేసింది కాబట్టి వెంకీమామ మూవీని సైడ్ చేస్తాడేమో. చందం ఉండేటి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య సాయి పల్లవితో తండేలు మూవీని తీస్తున్నాడు. మామూలుగా అయితే ఈ చిత్రం ఆగస్టులోనే రావాల్సింది, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు తండేల గురించి ప్రస్తావన వినిపించడం లేదు. తాజాగా తండేళ్ళ సంక్రాంతికి రెడీ చేస్తున్నారనే గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే సంక్రాంతికి తీవ్ర పోటీ ఉందన్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి సంక్రాంతి బాగానే కలిసి వస్తుంది. నాగార్జున ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చాలాసార్లు సక్సెస్ కూడా అయ్యాడు. అయితే ఈసారి నాగ చైతన్య బరిలో దిగుతాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీమామ, బాలయ్య, రామ్ చరణ్ సంక్రాంతికి ఖర్చు వేసి ఉన్నారు రెడీగా. ఒక ప్రొడ్యూసర్ నుంచి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయంటే మిగతా వాళ్ళు ఏదో కాంట్రవర్సీ అయితే చేసేలా ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ కోసం విశ్వంభరను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు దిల్ రాజు గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో ఉంది. అయితే వెంకీమామ అనిల్ రావుపూడి మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పిస్తాడా లేక కంటిన్యూ చేస్తాడా అన్నది చూడాలి. ఇక నాగవంశీ అయితే మాకు అసలు సంక్రాంతికి పోటీ అన్నదే లేదంటూ బాబీ బాలయ్య మూవీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇలాంటి టైట్ ఫైట్ లో తండేళ్ళు దించుతారా, గీతా ఆర్ట్స్ రిస్క్ చేస్తుందా అన్నది చూడాలి. సాయి పల్లవి నాగ చైతన్యాల హిట్ పేర్, కార్తికేయ 2తో చందు మొండేటి మంచి ఫామ్ లోకి రావడం, పాన్ ఇండియా కథతో తండేళ్ళు రూపొందిస్తుండడం అందరికీ తెలిసిందే. మరి తండేళ్ళ రిలీజ్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. సాయి పల్లవి అమరన్ మూవీ దీపావళికి వస్తున్న సంగతి తెలిసిందే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.